नमस्कार सिटी न्यूज़ की स्वागत। पंचायती ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని తహసీల్దార్ కేరవి బాబు తెలిపారు। గురువారం ఆయన సిటీ న్యూస్ తో మాట్లాడుతూ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుగా సమస్యాత్మకమైన వ్యక్తులను గుర్తించి బైండ్అవుట్ చేసినట్లు తెలిపారు। ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు ప్రజలందరూ సహకరించాలని రవిబాబు కోరారు। ఈ రోజు విత్రదాస్ కూడా ఈ రోజు పూర్తి 3 గంటలు కంప్లీట్ అవుతుంది। తర్వాత మనకు ఏదైతే గ్రామాల్లో ఎలక్షన్ 9 తారీఖు జరుగుతుందో ఈ లోపు కానీ తర్వాత కానీ గ్రామంలో అశాంతి ఏమన్నా జరిగితే ముందస్తుగా కొంతమంది ఏదైతే గత చరిత్రను బట్టి గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఆ గ్రామాలలో ఏమైనా సమస్యాత్మకమైనటువంటి వ్యక్తులు ఎవరైనా ప్రభావితం చేసి ఓటర్ అంటే వనరబుల్ ఓటర్స్ ని గాని అదే విధంగా కొంత వ్యక్తులను గాని ప్రభావితం చేసి అక్కడ అలజడులు ఏమైనా అవుతాయని ముందస్తుగా గ్రహించి కొంతమంది బైండ్ అవుట్ చేయడం జరుగుతుంది। పెనల్ కోడ్ ప్రకారం 107 109 110 ప్రకారం వాళ్ళందర్నీ కూడా పోలీస్ వారు డిపార్ట్మెంట్ చేసి తహసీల్ దగ్గర బైండ్ అవుట్ చేస్తే వాళ్ళకి కొంత అమౌంట్ ని పూచికత్తుగా చూపించి వాళ్ళని పంపించడం జరుగుతుంది। అది వాళ్ళ ఈ ఎలక్షన్ లో గాని తర్వాత గాని ఎవరైనా కూడా అవాంఛనీయ సంఘటనలు గాని పాల్పడితే వాళ్ళకి నోటీసులు ఇచ్చేసి ఆ అమౌంట్ ని కూడా ఫైన్ వేస్తాము అంత వసూలు చేయడం జరుగుతుంది। వసూలు చేయకపోతే ఆస్తిని కూడా జప్తు చేయడం జరుగుతుంది। అంటే వాళ్ళకి కొంత భయం అనేది ఉంటుందనే ఉద్దేశంతో వాళ్ళని సెక్షన్ ప్రకారం మనం బైండ్ అవుట్ చేయడం జరుగుతుంది। కాబట్టి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఐఎన్టీయూసీ మాజీ అధ్యక్షులు జెట్టి భానుప్రసాద్ గురువారం తెల్లవారుజామున అనారోగ్యంతో మృతి చెందారు। ఆయన బౌద్ధిక గాయాన్ని మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మరియు పలువురు తెలుగుదేశం నాయకులు సందర్శించి ఘనంగా నివాళులు అర్పించారు। ఈ సందర్భంగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీకి అంకిత భావంతో పనిచేసిన వ్యక్తి భానుప్రసాద్ అని ఐఎన్టీయూసీ అధ్యక్షునిగా కార్మిక లోకానికి చేసిన సేవలు మరువలేనివని కొనియాడారు। జెట్టి భానుగారి మరణం తనాలి ప్రాంతానికే కాకుండా జిల్లా మొత్తానికి కూడా బాధాకరం। ఎందుకంటే బాను గారు ఎక్కడున్నా కూడా అక్కడ ఒక మంచి వాతావరణం స్నేహ సౌభ్రాతృత్వం 10 మందితో కలిసి ఉండే పద్ధతి అందర్ని కలుపుకెళ్ళే ధోరణి అవసరమైతే నేను ఉన్నాననే అండ ఇవన్నీ కూడా ఆయనకున్న లక్షణాలు। అందరూ కూడా కొద్దిగా కోపం ఉందనుకుంటారు కానీ ఆ కోపం వెనక కమిట్మెంట్ ఉంది। అంతేకాకుండా తన ఉన్న చోట 10 మందికి సహాయం చేయాలనే భావం కలిగినటువంటి వ్యక్తి కుటుంబం అంతా కూడా బంధుకంగా కూడా కాకుండా రాజకీయంగానే కాకుండా నాకు ప్రత్యేకంగా వ్యక్తిగా చాలా దగ్గరగా ఉండే వ్యక్తి। అలాంటి వ్యక్తి ఈ రోజున లేడు అని అనుకోవటం చాలా కష్టంగా ఉంది బాధగా ఉంది। కొంతకాలంగా ఆయన ఉన్నటువంటి ఆరోగ్య పరిస్థితిని బట్టి ఎక్స్పెక్ట్ చేసినటువంటిదైనా ఇంత త్వరగా ముచ్చెంతారని చెప్పని అనుకోలేదు। ఆ మధ్య కొంతకాలం క్రితం కూడా ఒకసారి ప్రత్యేకించి తెనాలు వచ్చి భానుగారిని పలకరించి వెళ్ళటం జరిగింది। మంచి స్నేహితుడు భానుగారు, కొంచెం ఎవరితోటైనా నిక్కచ్చిగా మాట్లాడతాడు। ఒక్కోసారి అట్లా మాట్లాడినప్పుడు కొంతమందికి బాధేస్తుందేమో కానీ మనిషి లోపలేమీ కల్మషం లేకుండా మాట్లాడేటటువంటి మంచి వ్యక్తి అన్నమాట। అన్నాబత్తం జయలక్ష్మి, నన్నపనేని సుధాకర్, వజ్రాల రామలింగాచారి, రావి చిన్ని, బసోపనయ్య, జెటి నాగేశ్వరరావు, సాంబశివరావు, పినపాటి రవీంద్ర, కుదరవల్లి శ్రీనివాసరావు, ఉప్పాల కన్న పెద్ద సంఖ్యలో టీడీపీ నాయకులు భానుప్రసాద్కు నివాళులు అర్పించారు। రెండవ విడత కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభం అయినందున ప్రభుత్వ ఉద్యోగులు తప్పనిసరిగా వ్యాక్సిన్ తీసుకోవాలని ఎంఆర్ఓ రవిబాబు తెలిపారు। 3వ తేదీ నుండి 2వ విడత కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభం అయిందని, రెవెన్యూ, మున్సిపల్, పోలీస్ అన్ని ప్రభుత్వ ఉద్యోగులకు వ్యాక్సిన్ ఇవ్వడం జరుగుతుందని, సంగం జాగలముడి ప్రజా వైద్యశాల మరియు ప్రభుత్వ వైద్యశాల నందు వ్యాక్సిన్ వేయడం జరుగుతుందని, ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు వ్యాక్సిన్ ఇస్తున్నట్లు తెలిపారు। ఉద్యోగస్తులు అందరూ తప్పనిసరిగా ఈ సేవలను వినియోగించుకోవాలని కోరారు। మండలంలోని ఉద్యోగస్తులకి మన మున్సిపాలిటీ అదే విధంగా పోలీసు, రెవెన్యూ, పంచాయతీరాజు, అంగన్వాడీ ఇతర డిపార్ట్మెంట్ల అందరూ కూడా సెకండ్ ఫేజ్ స్టేజ్ 2 అంటాము,
దీనికి వ్యాక్సినేషన్ నిన్నటాల నుంచి స్టార్ట్ అయ్యింది. రోజుకి 150 మంది వంతన మనకు సంఘం జాగరణ మోడి అదేవిధంగా జీజీహెచ్ దాంట్లో మనకు ఈ వ్యాక్సినేషన్ వేయడం జరుగుతుంది. నిన్న 150 మందికి గాను 22 మంది మాత్రమే వ్యాక్సినేషన్ వేసుకోవడం జరిగింది. అలానే ఈరోజు 150 మందికి గాను ఈరోజు అందరు ఆల్ ఎంప్లాయీస్కి పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ పోలీస్ అంటే ఆ లిస్టు కూడా ముందరగానే కమ్యూనికేట్ నిన్న అంటే రేపు జరగబోయేది ఈరోజు ఈవినింగే కమ్యూనికేట్ చేయడం జరుగుతుంది. కాబట్టి మన గ్రూపులో సోషల్ మీడియా గ్రూపుల్లో కానీ లేదా దాంట్లో అందరు కూడా పోస్ట్ చేయడం జరుగుతుంది. వాళ్ళు పరిశీలించుకొని తమ వాళ్ళ పేరు కానీ ఉంటే వాళ్ళందరూ కూడా సంఘం జాగరణ మూడి పిఎస్సికి వెళ్ళి ఆడ వ్యాక్సినేషన్ వేసుకోవాలి. అందులో దయచేసి విఆర్ఓలు కానీ సచివాలయ సిబ్బంది వాలంటీర్స్ వీళ్ళందరూ కూడా నేమ్స్ రాబో వస్తున్నాయి కాబట్టి మీరు వెళ్ళి చేర్చుకోవాలి. ఒకవేళ ఎవరైనా కూడా ఈరోజు వాళ్ళ లిస్టులో పేరు వచ్చి ఉండి వాళ్ళు కానీ ఈరోజు వేయించుకోకుండా ఉండుంటే నెక్స్ట్ రోజు కానీ నెక్స్ట్ రోజు కానీ వెళ్ళి ఆ యొక్క సమయం కూడా ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల లోపు వాళ్ళు వేయించుకోవాలి. ఏ ఎలక్షన్ జరిగినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించడం తథ్యమని గుంటూరు పార్లమెంటు నియోజకవర్గ ఎలక్షన్ కమిటీ మానిటరింగ్ సభ్యులు మర్రి రాజశేఖర్, శాసనసభ్యులు అన్నావతిని శివకుమార్ పేర్కొన్నారు. వైసీపీ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ పార్టీల గుర్తు లేకుండా జరుగుతున్న పంచాయతీ ఎన్నికలే కాకుండా ఏ ఎలక్షన్ జరిగినా ముఖ్యమంత్రి జగన్ సంక్షేమ అభివృద్ధి పథకాలతో పార్టీ విజయం తథ్యమని వారు పేర్కొన్నారు. జిల్లాలోని అత్యధికంగా ఇళ్ల పట్టాలు పంపిణీ చేసి పేద ప్రజలకు అండగా ఉంటున్నారని శాసనసభ్యులు అన్నాబతిని శివకుమార్ను మర్రి రాజశేఖర్ ప్రశంసించారు. ఓవరాల్గా వైఎస్ఆర్ పార్టీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఎనీ ఎలక్షన్స్ ఇదంటే సింబల్ లేదు, అందుకని దీని మీదగా మేము పెద్దగా చెప్పాల్సింది కూడా ఏం లేదు, ఎందుకంటే ఇది సింబల్ లేని ఎలక్షన్ పంచాయతీ ఎలక్షన్. సో సహజంగా సింబల్ లేని ఎలక్షన్ పంచాయతీ ఎలక్షన్ కాబట్టి అక్కడ ఉండే గ్రామాల్లో ఒక మంచి నాయకత్వాన్ని గ్రామ అభివృద్ధి కోసం పార్టీ బలపరిచే అభ్యర్థిగా ఎన్నుకోమని చెప్పినప్పుడు ఈరోజు అన్ని గ్రామాల్లో నిజంగా నేను ఎంతో సంతోషపడతా ఉన్నా. తెనాల నియోజకవర్గంలో ఎక్కడ ఒక చిన్న డిస్టర్బెన్స్ ఒక రాజకీయ పార్టీ వైఎస్ఆర్ పార్టీ అధికారంలో ఉండి శాసనసభ్యుడిగా నేనుండి ఒక్క చిన్న డిస్టర్బెన్స్ ఎక్కడ లేకుండా ఎనీ రాజకీయ పార్టీకి నాట్ ఓన్లీ వైఎస్ఆర్ పార్టీ తెలుగుదేశం పార్టీ కావచ్చు జనసేన కావచ్చు ఇంకోటి అవ్వచ్చు ఇంకోటి అవ్వచ్చు ఎక్కడ కూడా అంటే ప్రజాస్వామ్యం ఎలక్షన్ విధి విధానాల్ని ఈ రాష్ట్రంలో ఉన్న వైఎస్ఆర్ పార్టీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఎక్కడా కూడా ఎలక్షన్ నియమావళిని అతిక్రమించకుండా ప్రశాంతమైన వాతావరణంలో ఎలక్షన్ జరిగేదానికోసం నామినేషన్ ప్రక్రియని ఈరోజు పూర్తి చేసుకోవటం జరిగింది. దానికి ఫర్ ఎగ్జాంపుల్ తెనాలి నియోజకవర్గాన్ని నేను చెప్పదలుచుకున్నాను. ఈరోజు పంచాయతీ ఎన్నికలు అయితే పార్టీ రహితంగా జరిగినప్పటికీ సింబల్ లేకుండా జరుగుతున్నప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి గ్రామంలోనూ ప్రతి వార్డులోనూ చాలా బలంగా ఉంది. మరి కాబట్టి మా పార్టీ తరఫున కొంతమందికి మేము ప్రతి గ్రామంలోనూ సపోర్ట్ చేయడం జరుగుతూ ఉంది. మేము ఎవరికైతే సపోర్ట్ చేస్తూ ఉన్నామో వాళ్ళందరూ కూడా విజయం సాధిస్తారు. రేపు రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికలు ఇంకా రాబోతూ ఉన్నాయి. మున్సిపాలిటీ కానీ జిల్లా పరిషత్తులు కానీ మండల పరిషత్తులు కానీ ఇవన్నీ కూడా ఏకపక్షంగానే ఉంటాయి. తెనాలి నియోజకవర్గం అయితే ఈరోజు నేను చూశాను చాలా బాగుంది. అన్ని నియోజకవర్గాలు తిరిగి వస్తూ ఉన్నాను, అన్ని చోట్ల బాగుంది, తెనాల్లో ఇంకా బాగుంది. పంచాయతీలు మాత్రం చాలా బ్రహ్మాండంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకోబోతూ ఉంది. ప్రజలు కూడా చూస్తూ ఉన్నారు. ఇప్పుడు మనం ఇన్ని కార్యక్రమాలని తీసుకుంటా ఉన్నాం ప్రభుత్వం దగ్గర నుంచి, కాబట్టి మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులను కనుక గెలిపించుకుంటే మరింత అభివృద్ధి మన గ్రామాల్లో జరుగుతుంది అని చెప్పి ప్రజలందరూ కూడా ఆలోచన చేశారు. కాబట్టే ఈరోజు ఇంత మద్దతు పార్టీకి వస్తూ ఉంది. శాసనసభ్యులు శివకుమార్ గారు చాలా చక్కగా ఇక్కడ కార్యక్రమాలు నిర్వహిస్తూ నిత్యం ప్రజలతోటి మమేకమై. ప్రభుత్వ పాఠశాలలో మనబడి నాడు నేడు కార్యక్రమం 2వ విడతకు సిద్ధం కావాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ మేరకు నాడు నేడు కార్యక్రమంతో పాటు
ఓరుముద్దపై క్యాంపు కార్యాలయం నందు సమీక్ష నిర్వహించారు. నాడు నేడు మొదటి విడతలో ఎదురైన అనుభవాలను దృష్టిలో ఉంచుకుని మరింత సమర్థవంతంగా రెండో విడత ప్రారంభించాలని సీఎం జగన్ ఆదేశించారు. ఈ మేరకు నాడు నేడు, జగనన్న గోరుముద్ద తదితర కార్యక్రమాల అమలుపై తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో బుధవారం సమీక్షా సమాపేశం నిర్వహించారు. ఈ సమాపేశంలో రాష్ట విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుడితి రాజశేఖర్, పాఠశాల విద్యాశాఖ కమిషనర్ వి చినవీరభద్రుడు, సమగ్ర శిక్ష అభియాన్ స్టేట్ ప్రాజెక్టు డైరెక్టర్ వెట్రి సెల్వి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. విద్యాశాఖకు సంబంధించిన పనుల నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ పడొద్దని అధికారులకు ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. రెండో విడత పనులను April 15 నుంచి ప్రారంభిస్తామని ఈ సందర్బంగా అధికారులు తెలిపారు. December 31 పనులు పూర్తి చేసేలా ప్రణాళిక వేసుకున్నట్లు వివరించారు. రెండో విడత కోసం సుమారు 4,446 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు. మొదటి విడత కోసం సుమారు 3,700 కోట్లు ఖర్చు చేస్తున్నదని, పాఠశాలల బాగుకు ఒక్క ఏడాదిలో ఇంత డబ్బు ఖర్చు చేయడం చరిత్రలో ఎప్పుడూ జరగలేదని అధికారులు పేర్కొన్నారు. అదేవిధంగా పాఠశాల పునఃప్రారంభం, విద్యార్థుల హాజరుపై అధికారుల నుంచి సీఎం జగన్ వివరాలు కోరారు. పిల్లల హాజరుపై యాప్ను రూపొందించారా లేదా అని ప్రశ్నించగా February 15 నుంచి విద్యార్థుల హాజరుపై యాప్ ద్వారా వివరాలు సేకరిస్తామని అధికారులు బదిలిచ్చారు. విద్యార్థులు గైర్హాజరైతే వారి తల్లిదండ్రులకు సందేశం వెళ్లాలని, రెండో రోజు నేరుగా వాలంటీర్ను పంపి వివరాలు తెలుసుకోవాలని సీఎం సూచించారు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.